ఊయకంటే ఎంచ బుద్ధి నిదానంబు. నిదానం అంటే మూలము, స్థానం అర్థం. బుద్ధి ప్రధానమైనది అని అర్థం. మాటకన్ననెంచ మనసు దృఢము. ఆయన మాట్లాడతారండి, ఎంత తీయగా మాట్లాడతాడో నిజంగా వినే కొద్దీ వినాలనిపిస్తుందండి. కొందరికి భగవంతుని శక్తి స్థల తీయగా మాట్లాడే నేర్పు ఉంటుంది, కానీ మనసు తీయగా ఉండదు, చేదుగా ఉంటుంది లేదా కారంగా ఉంటుంది, వగరుగా పొగరుగా ఉంటుంది. తీయగా మాట్లాడుతూ గొంతు కోసేస్తారు వాళ్ళు, తడిగుడితో గొంతులు కోసేసినట్టు. అంటే మాట చూసి మనం మోసపోకూడదు ఎట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మనస్సు ఎలా ఉంది అనేది జాగ్రత్తగా మనం పరిశీలన చెయ్యాలి. మాట కన్నా ఎంత మనసు దృఢము. మనసు గట్టిది, మాట గట్టిది కాదు, మనసు గట్టిది. ఎందుకని, నీ మనసు గట్టిది కనుక అది ఏం చేయాలో కూడా పనిచేసేస్తుంది. నీ మాట గట్టిది కాదు కాబట్టి నువ్వేం బెంగపడకయ్యా, ఈ పని నేను చేసేస్తాను కదా అని మాట అంటే అంటావు, కానీ ఆ మాట నిలబెట్టుకో. ఏమన్నప్పుడు అలా అన్నారు కదండి, అంటే అవునండి చేద్దామని అనుకున్నాము కానీ కుదరలేదు, చేయడం చేయలేకపోయాను అని నెమ్మదిగా మాట్లాడతాడు. అదే మనసు కనుక ఏమైనా సరే నేను ఇతనికి ఉపకారం చెయ్యాల్సిందే అని మనసులో గట్టిగా నియమం పెట్టుకున్నాం అనుకో, మనసులో అభిప్రాయం పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చెయ్యకుండా మనసు ఊరుకోదు, చేసేదాకా పీడించేస్తున్నాడు మనసు. అయ్యో అప్పుడు ఉపకారం చేద్దాం అనుకున్నానే ఇంకా చేయలేదు, చెయ్యాలి, తొందరగా చేయాలి, ఎలా అలా చేయాలి అని మనస్సు ఊళ్ళు ఏరిపోతూ ఉంటుంది. చేసేదాకా ఊరుకోరు, చేసేస్తాడు. అంటే మాట నిలబెట్టుకోలేకపోవచ్చు తప్ప మనసు నిలబెట్టుకోగలడు ఎవడైనా సరే. నిలబెట్టుకుని తీరాలి, ఎవడైనా ఏ మనిషి అయినా లోకంలో మనసు చెప్పినట్లే వింటాడు. తాను ఏ మాట అన్నాడో అలా నడుచుకుంటాడని నమ్మకం ఏం లేదు, తన మనస్సు ఎట్లా ఉంటుందో అలాగే నడుచుకుంటాడు అందులో మళ్ళీ. అంటే మాట బలహీనమైనది, మనసు చాలా గట్టిది. కాబట్టి అంత గట్టిది అయినప్పుడు ఆ గట్టిదనంతో పాటు అక్కడ మంచితనం కూడా ఉందనుకో, లోకానికి ఉపయోగపడతాడు. చెడు చేయాలని మనసు అనుకుంటే చెడు చేసేస్తుంది, మంచి చేయాలని మనసు అనుకుంటే మంచి చేసేస్తుంది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అన్నారు. నాయనా, నువ్వు బంధింపబడుతున్న సంసార బంధంలో ఇరుక్కుపోవడానికి నీ మనస్సే కారణం, మోక్షం పొందడానికి నీ మనస్సే కారణం, అలాగే కష్టాలు పడ్డానికి నీ మనస్సే కారణం, సుఖపడ్డానికి కూడా నీ మనస్సే కారణం అని చెప్పారు. మనస్సు చాలా గట్టిది. కులము కన్నా ఎంత గుణము ప్రధానంబు. కులమునకు గుణమునకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాడు ఆనాడు వేమన్న. నేను ఫలానా వారి కులంలో పుట్టాను, ఫలానా వారి వంశంలో పుట్టాను కాబట్టి నువ్వు గొప్పవాడు అవ్వవు. నువ్వు గొప్ప పనులు చేస్తేనే గొప్పవాడు అవుతావు. మంచివాడి కడుపున పుట్టినంత మాత్రం చేత మంచివాడు కావాలనే నియమం లేదు, చెడ్డవాడి కడుపున పుట్టినంత మాత్రం చేత చెడ్డవాడు కావాలనే నియమం లేదు. మరి హిరణ్యకశిపుడి కొడుకు అయినప్పటికీ కూడా ప్రహ్లాదుడు చాలా చాలా మంచివాడయ్యాడు. రావణాసురుడికి తోడబుట్టినవాడైనా విభీషణుడు చాలా మంచివాడయ్యాడు. అలాగే మంచివాళ్ళ కడుపున పుట్టి కూడా చెడ్డవాళ్ళుగా మారిపోయిన వాళ్ళ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి కులం బట్టి ఈ కులంలో పుడితే, ఈ వంశంలో పుడితే మంచివాళ్ళు అవుతారని కానీ, ఈ కులంలో ఈ వంశంలో పుడితే వీళ్ళు చెడ్డవాళ్ళు అవుతారని కానీ ఎక్కడా ఏ శాస్త్రము చెప్పలేదు, ఏ గ్రంథము చెప్పలేదు, ఏ కావ్యము చెప్పలేదు. మరి దేన్ని బట్టి మంచివాడు చెడ్డవాడు? గుణాన్ని బట్టి. వాడి గుణం మంచిదా అయితే గొప్పవాడని చెప్పు, వాడి గుణం మంచిది కాదా అయితే చెడ్డవాడని చెప్పు. కులాన్ని బట్టి నువ్వు మంచి చెడ్డలు నిర్ణయిస్తావా? గొప్పతనం ఉండడానికి లేకపోవడానికి కులం నిర్ధారణ అవుతుందా? అది కులమానం అవుతుందా? కులమానం కానీ కాదు. కనుక నాయన, ఒక మనకి ఇతనున్నాడు కదా ధర్మవ్యాసుడు, అతని కులం ఏమిటి? వాల్మీకి మహర్షి ఏ కులం వాడిగా తిరిగాడు? కృష్ణుడు ఏ కులంలో తిరిగి పెద్ద పెరిగి పెద్దవాడయ్యాడు? రకరకాల చరిత్రలు ఇవన్నీ మనకి. కనుక ఏ కులంలో పుట్టినా సరే ఎవరు గొప్పవాడు, వాడు గుణమేమిటి? గుణాన్ని బట్టి గొప్పతనం ఉంటుంది తప్ప వారు పుట్టిన కులమునకు. పువ్వులు ఉన్నాయి, పువ్వు చాలా గొప్ప కులం, గొప్ప వంశం, అందులోంచి పురుగులు పుడుతున్నాయి. అదేంటి, పుష్పం అనే గొప్ప కులంలో పుట్టింది కదా, కానీ పురుగు కూడా గొప్పదే అంటే కుదరదు అక్కడ. అలాగే బురద, అందులోంచి పద్మం పుట్టింది, బురదలో పుట్టింది కాబట్టి పద్మం విలువ లేనిదనడానికి లేదు. పుష్పంలో పుట్టింది కాబట్టి పురుగు ఘనమైందనడానికి లేదు.
కాబట్టి కులము కన్ననెంచ గుణము ప్రధానంబు పూజ కన్ననెంచ బుద్ధి నిదానంబు మాట కన్ననెంచ మనసు దృఢము కులము కన్ననెంచ గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా.